తన బినామీలు తను లక్ష కోట్ల సంపద ఈ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నులు దోచుకోవడానికి ఒక పెద్ద ప్రణాళిక చేశాడు చంద్రబాబు నాయుడు ఆ ప్రణాళికలో భాగంగానే ఈ అమరావతి రథయాత్రలు అమరావతి పాదయాత్రలు ఆ ప్రణాళికలో భాగంగానే వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు ఎట్లా ఉన్నాయంటే నిన్న మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు ఎవరి కోసం ఈ గర్జన అని చెప్పేసి 15వ తారీఖు వైజాగ్లో గర్జన పెడుతుంటే ఎవరి కోసం ఈ గర్జన అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు నేను ఒకటే అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజలు వాళ్ళకి వికేంద్రీకరణ కావాలి మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి కావాలి అని చెప్పేసి కోరుకుంటూ వైజాగ్ లో 15వ తారీఖున ఈ గర్జన ప్రజలు అందరూ కూడా వాలంటరీగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ధైర్యంగా నేను చెప్తున్నా ప్రజలతో పాటు ఏ రాజకీయ పార్టీ కన్నా మనుగడ కావాలంటే ప్రజలతో పాటు ప్రయాణం చేయక తప్పదు తప్పకుండా ప్రజల మనసుల్లో ఏముందో గ్రహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలతో కలిసి పనిచేస్తుంది వికేంద్రీకరణ విషయం పవన్ కళ్యాణ్ గారికి ఎంత అహంభావం అండి ఎవరి కోసం ఈ గర్జన అంటే ఆయన ఒక్కడికి లేకపోతే చంద్రబాబు నాయుడు బినామీలు 150 మందికి అమరావతి ఇష్టం అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల 5 కోట్ల మందికి కూడా వాళ్ళ మనసులో ఉన్న భావన తెలియజేసుకునే హక్కు లేదా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను అహంభావం అంటే మీ 150 మంది చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్న బినామీలు చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకుని నువ్వు బాగుంటే సరిపోతా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల ధనం పన్నుల రూపాయన తరతరాలో పాటు సుమారు 200 సంవత్సరాల పాటు మీకు బానిసత్వం చేసి ఈ రాష్ట్ర ప్రజలు మీ అమరావతిని పెద్ద చేయాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు కాబట్టి మీ కోరిక ఎవరు అడ్డుగా తగలకూడదు కాబట్టి మీరు ఈ రకమైన అహంభావం మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా 2014 నువ్వు చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ప్రజలు నిన్ను నిశితంగా గమనించడం మొదలుపెట్టారు చాలా నిశితంగా నువ్వు చేసి డైవర్షన్ పాలిటిక్స్ ఎల్లో మీడియా కానీ మీరు కానీ చేసి డైవర్షన్ పాలిటిక్స్ అది ప్రజలు చాలా నిశితంగా గమనించి మొన్నటి ఎన్నికల్లో ఈ దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడికి ఏమన్నటువంటి చెప్పు దెబ్బ లాంటి తీర్పు నీకు ఇవ్వడం జరిగింది ఈ దేశ చరిత్రలోనే వేరే ఎవరన్నా అయితే మానవ మాత్రుడు ఎవరన్నా అయితే సిగ్గుపడతాడు మనకు ఆ భగవంతుడు సిగ్గట్లేదు బయటికి వచ్చి ప్రవచనాలు చెప్తాం అందరికీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజలు కూడా వాళ్ళ మనసులో ఏముందో అది తెలియజేయడానికి 15వ తారీఖున వైజాగ్ లో ఒక ప్రజాగర్జన ఏర్పాటు చేస్తే అది డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు దగ్గర నువ్వు ప్యాకేజ్ తీసుకుని ఉత్తరాంధ్రలో అది డైవర్ట్ చేయడం కోసం ఉత్తరాంధ్రలో 15వ తారీఖున నువ్వు కార్యక్రమాలు పెట్టి నువ్వు డైవర్షన్ రాజకీయం మొదలుపెట్టావు ప్రజలు అది గమనిస్తున్నారు గతంలో నువ్వు చేసినవి గమనించారు అది గమనిస్తున్నారు కాకపోతే ఏంటంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటే ఎవరు చూడలేదు అని అనుకుంటూ నువ్వు నీ చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయం అన్నమాట ఈ రాష్ట్ర ప్రజలందరి కోరిక